సీఎం కేసీఆర్ ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటలకు జనగామ కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు అనంతరం పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ కు కృతజ్ఞతగా భారీ బహిరంగ సభ నిర్వహించున్నారు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం సభకు ప్రాధాన్యత సంతరించుకుంది కేంద్ర బడ్జెట్ అనంతరం బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కొత్త రాజ్యాంగాన్ని తిరిగి రాయాల్సిన అవసరం ఉందన్నారు దీనిపై బీజేపీ నిరసనలు చేపట్టింది తాజాగా ప్రధాని పార్లమెంటులో ఉమ్మడి ఏపీ విభజన తీరుపై భగ్గుమన్నారు దీంతో టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేసింది ఇది పార్టీల పోటాపోటీ ఆందోళన నేపథ్యంలో జనగామలో టీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు పరస్పర దాడులకు పాల్పడ్డారు బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణతో జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం బహిరంగ సభలో ప్రధానమంత్రి బీజేపీపై ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై తీవ్ర ఆసక్తి ఏర్పడింది జనగమ్మ కేసీఆర్ టూర్ కు సంబంధించి అప్డేట్స్ మా కర్స్పాండింగ్ టూర్ చిందు అందిస్తారు చిందు గుడ్ మార్నింగ్ సో మొత్తంగా టూర్ సంబంధించి అప్డేట్స్ ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఒక ఈ రోజు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యంగా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు జగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక లో కేసీఆర్ జనగామకు వెళ్తున్నారు అయితే అక్కడ వెళ్ళిన తర్వాత పదకొండు గంటలకు పది నిమిషాలకు నూతన కలెక్టర్ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు అనంతరం ఆ కలెక్టరేట్ లోనే అధికారులు ప్రజాప్రతినిధులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం ఉంటుంది తర్వాత ఆ రెండు గంటలకు జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు అనంతరం అక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో కూడా కేసీఆర్ ప్రసంగించబోతున్నారు ఇది యొక్క ఒక బహిరంగ సభకు దాదాపు లక్ష మందిని జన సమీకరణ చేసే విధంగా కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ సత్యవేత తో పాటు జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా గత నాలుగు రోజులుగా వరుసగా కూడా పర్యటన చేస్తున్నారు ముఖ్యంగా చూసినట్టయితే గత కొద్ది రోజులుగా అటు బీజేపీ టిఆర్ఎస్ మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం కూడా ఆసక్తి అంతా కూడా జనగాం వైపే మళ్ళీంది ఎందుకంటే సీఎం కేసీఆర్ ఈ బహిరంగ సభలో ఏం మాట్లాడతారనేది కూడా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఆ పార్లమెంట్ లో ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది మోడీ దిష్టి బొమ్మలు దగ్గరంతో పాటు నల్ల అజెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు ఇటు అటు టిఆర్ఎస్ బిజెపి పాజ మాటల చూడాల కూడా పేర్చిన పరిస్థితుల్లో ఇలా సీఎం స్పీచ్ పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది కార్తీక్ ఫర్ జనగామలో టీఆర్ఎస్ బహిరంగ సభకు సర్వంసిద్ధమైంది బీజేపీ శ్రేణులతో పాటా పోటీ అంటుండ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ సభలో కేంద్రంపైన తెలంగాణలో విపక్షాలపైన డిప్పులు జరగబోతున్నారని తెలుస్తోంది దీనికి తగ్గట్టుగానే సభ ఏర్పాట్లు చేశారు ఇందులో కేసీఆర్ ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి తగ్గేదేలే ఇది కేసీఆర్ అడ్డా అంటూ పోస్టర్లు ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టి మరీ సభలో ఏర్పాట్లు చేశారు ఇదే అంశం సంబంధించి మూడు అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో అందిస్తారు తిరుపతి గుడ్ మార్నింగ్ సో ఎట్టకేలకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు పోస్టర్ల పైన కూడా తగ్గేదల్లే ఇది కేసీఆర్ అడ్డా అంటూ కూడా చాలా వరకు పైన కనిపిస్తూ వస్తుంది సో ఏంటి కేంద్రం పైన అట్ ద సేమ్ టైం ప్రధాని ఎటువంటి ఆరోపణలు చేసే అవకాశం ఉంది అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ కార్తీక్ ఇవాళ జనగాం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు జనగాం జిల్లా సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రాజకీయాల్లో కూడా మోడీ వ్యాఖ్యలు చేసిన తర్వాత కావచ్చు కేంద్రం బడ్జెట్ ప్రకటించిన తర్వాత కేసీఆర్ మీడియా సమక్షంలో బీజేపీపై కూడా ఫైర్ అయిన పరిస్థితి మోడీపై కూడా ఒక నిరసన కార్యక్రమాలు కావచ్చు గతంలో కూడా రెండు మూడు రోజుల క్రితం కూడా టీఆర్ఎస్ పార్టీ నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మోడీ తీరు పట్ల కావచ్చు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక నిరసన కార్యక్రమానికి కావచ్చు నిరసన గలాన్ని వ్యక్తించే పరిస్థితి ఇవాళ జనగాం జిల్లాలో కే కేసీఆర్ పర్యటించబోతున్నారు జనగాం జిల్లాలో కేసీఆర్ మొదటగా చేరుకొని ఉదయం పదకొండు గంటల సమయంలో కూడా కలెక్టరేట్ ప్రారంభిస్తారు కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం కూడా అధికారులతో రివ్యూ సమావేశం ఇస్తారు ఏదైతే ఉమ్మడి విలజిని సంబంధించి ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు వీరంతా అధికారులతో కూడా రివ్యూ సమావేశం కొనసాగిస్తారు జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి జిల్లాలో ఏం జరుగుతున్నట్టు కూడా రివ్యూ కొనసాగిస్తారు రివ్యూ అనంతరం కూడా మధ్యాహ్నం ఒకటి గంటలకు భోజన విరామం ఉంటుంది భోజన విరామం తర్వాత రెండు గంటల సమయంలో జనగాం జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు తెలంగాణలోనే మొట్టమొదటి జనం జనగాం జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనేది టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు టీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే రెండు గంటల పార్టీ అనంతరం కూడా ఇటు ముఖ్య నాయకుల సమావేశం తర్వాత మూడు గంటలకు జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో కూడా సీఎం కేసీఆర్ పాల్గొంటారు బహిరంగ సభ ద్వారా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు నిన్న ఎర్రబెల్లి నాయకర్రావు సత్యవాతి మాట్లాడుతూ కూడా కేంద్ర ప్రభుత్వ తీరు కేంద్రం తెలంగాణకు ఎలాంటి అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్నటువంటి వివక్ష ఎంతో అన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తారు మొత్తానికి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి కూడా ఫ్లెక్సీలు కావచ్చు ఇటు ఏర్పాటు చేసి బహిరంగ సభకు సర్వం సిద్ధమయ్యాయి ఇందులో కేసీఆర్ ఈ బహిరంగ సభలో ఎలా ఎలా ప్రసంగించబోతారు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలా ఎండగట్టబోతున్నారంటూ కూడా ఒక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభకు కూడా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలలో కూడా ఇటు సినిమాకు సంబంధించి పుష్ప డైలాగ్స్ పేరు సభ కూడా తగ్గేది లేదంటూ సరలేరు అంటూ ఇవన్నీ కూడా ఒక ఆసక్తికరంగా మారినాయి రాజకీయాల్లో వీరంతా కూడా ఒక సీఎం ఇది కేసీఆర్ అడ్డా తెలంగాణలో ఇంకెవరు రాలేరు తెలంగాణలో కేసీఆర్ అని చెప్పు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి చోటు లేదంటూ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి మొత్తానికి ఇటు జనగాం జిల్లాకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఒక ఫ్లెక్సీలు అయితే ఆకర్షణీయంగా సినిమా డైలాగులతో ఆపద్భవన్లో కావచ్చు సరలేరు మీకెవరు అంటూ కేటీఆర్ కేసీఆర్ ఫోటోలతో కూడా ఒక జనగాం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ అన్ని హంగులతో జెండాలతో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాట్లు సర్వసిద్ధమైనాయి మొత్తానికి అంటే ఇటు మోడీ ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినట్టు కూడా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సీరియస్గా ఉంది ఇటు మీడియా కేసీఆర్ నిప్పులు చేసినటువంటి పరిచింది ఇవాళ భారీ బహిరంగ సభతో కూడా కేసీఆర్ ఎలా ప్రసంగించబోతారు మోడీ పట్ల ఎలా వ్యవహరించబోతారు కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు ఏడేళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేసింది తెలంగాణకు ఎలాంటి అన్యాయం చేసినట్టు కూడా అన్ని వివరించేటువంటి ప్రయత్నం అయితే కేసీఆర్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది ఇటు మంత్రులు కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నాయకులైతే ఈ బహిరంగ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఏడేళ్లలో కేసీఆర్ వచ్చి ప్రభుత్వం ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇచ్చింది అసలు కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తున్నట్టు కూడా అన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం చెప్తా ఉన్నారు మొత్తానికైతే ఈ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు అంటూ చర్చనీయాంశంగా మారింది ఓవైపు ఈ నాయకులు కూడా మొత్తం భారీ ఏర్పాట్లు చేశారు కేసీఆర్ సంబంధించి ఆ పర్యటనకు సంబంధించి ఎరబెల్ దయకర కావచ్చు సత్యవతి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఒక మూడు నాలుగు నుంచి ఎప్పటికప్పుడు ఏర్పాట్ల దగ్గరుండి పర్యవేక్షణ పరిస్థితి ఇటు కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక లక్ష ముప్పై వేల మందితో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని మంత్రులు చెప్తున్నారు మొదటగా డెబ్బై వేల మందితోనే ఏర్పాటు చేయాలనుకున్నాం కానీ ఇటు ప్రజల రెస్పాన్స్తో కావచ్చు మోడీ వ్యాఖ్యలతో కావచ్చు కేంద్ర ప్రభుత్వం తీరు పట్ల ఒక రకంగా ప్రజలలో మంచి రెస్పాన్స్ వచ్చినట్టు కూడా మంత్రులు చెప్తున్నారు మొత్తానికి ఒక లక్ష ముప్పై వేల మందితో కూడా భారీ బహిరంగ సభ కొనసాగుతుంది భారీ బహిరంగ సభలో జనగాం జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిగా వ్యవహరించి వారంతా కూడా ప్రజలను ఇక్కడికి భారీ బహిరంగ సభకు చేర్చేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా మిగతా నియోజకవర్గాల్లో కావచ్చు మిగతా మండలాల్లో వారందరినీ ముఖ్య నాయకులు మాత్రమే భారీ బహిరంగ సభకు మాత్రం హాజరవుతారు ఈ భారీ బహిరంగ సభ ద్వారా ఒక ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఒక మెసేజ్ ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తానికి ఇటు ఈ మీటింగ్ లో కూడా భారీ బహిరంగ సభ మీటింగ్ లో వీ లవ్ కేసీఆర్ అంటూ కావచ్చు లేదా అభివృద్ధి సూర్యుడు తెలంగాణ అభివృద్ధి ప్రదాత అంటూ కూడా కేసీఆర్ ఫ్లెక్స్ అయితే ఒక చర్చనీయాంశంగా ఆకర్షణంగా మారింది కేసీఆర్ మూడు గంటల సభలో ఏం మాట్లాడుతారన్న విషయాన్ని అయితే రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది మోడీపై కావచ్చు కేంద్ర ప్రభుత్వం తీరుపై కూడా ఫైర్ అవకాశం అయితే కనబడతా ఉంది అండ్ ఈ మధ్య రాజకీయాల్లో చూసుకుంటే తెలంగాణలో ఎస్పెషల్లీ సో బీజేపీ టిఆర్ఎస్ మధ్య వారు ఓ రేంజ్ లో కొనసాగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో చదువుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఎక్కడ చూసినా కూడా వీళ్ళ మధ్య ఉన్న ఆ ఫైర్ ఆ వైర్ కూడా అలానే కనసాగుతూ వస్తుంది కానీ ఇప్పుడు ఏంటి మళ్ళీ ఈ వేదిక పైన కూడా ఎటువంటి ఆరోపణలు చేసే ఛాన్స్ కనిపిస్తుంది మేబీ బీజేపీని టార్గెట్ చేస్తూ ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉందా లేకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల గురించి మాట్లాడతారా లేకపోతే ఇంకేమైనా ఫ్యూచర్ పాలిటిక్స్ సంబంధించి ప్లానింగ్స్ ఇవన్న ఇది సంబంధించి టోటల్ అప్డేట్స్ ఏంటి ఎస్ కార్తిక్ తప్పకుండా బీజేపీ ప్రభుత్వ తీరు పట్ల కావచ్చు మోడీ తీరు పట్ల కూడా ఈ సభలో మాట్లాడే అవకాశం ఉంది మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా అసలు తెలంగాణకు అన్యాయం జరిగింది మీరు కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు మేడరం జాతీయ హోదా కావచ్చు ప్రాజెక్టుల విషయంలో ఒక రూపాయి సాయం చేయట్లేదు ఇక్కడి నుంచి నిధులనే కేంద్ర ప్రభుత్వం తీసుకుపోతుంటూ కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు అసలు బీజేపీ ఎట్లా వ్యవహరిస్తుంది టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు బీజేపీ తీరు ఏంటి బీజేపీ నాయకులు వివరిస్తున్న తీరు కావచ్చు మొన్న కేంద్ర రాజ్యసభలో మోడీ వ్యా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఏది అసంబద్ధంగా తెలంగాణ విభజన కావచ్చు విభజన జరిగిందంటూ కూడా మాట్లాడిన వ్యాఖ్యల పట్ల ఇవాళ కేసీఆర్ స్పందించబోతు కేసీఆర్ కూడా మోడీ విభజన ఎలా జరిగింది తెలంగాణ స్పందించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభిన్న చట్టంలో ఎలాంటి హామీలు అమర్చారు ఎలాంటి హామీలు ఎంత వేరకు నెరవేరాయి ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా సీఎం కేసీఆర్ ఈ సభలో మాట్లాడి తెలుస్తుంది మొత్తానికి ఒక గత గత వారం రోజుల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ ఆమె తుమి అనేది తేల్చుకునే విధంగా ఒక ఎన్నికలా లేకపోతే ఒక సంవత్సరం లోపు ఎన్నికలు వస్తాయంటూ కూడా ఒక అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ జిల్లాల పట్టణకు శ్రీకారం చుట్టారు మొదటగా జనగాం జిల్లాతో కూడా ఒక కేంద్ర ప్రభుత్వం కావచ్చు మోడీపై ఫైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అసలు కేంద్ర ప్రభుత్వం తీరు ఎట్లా ఉంది ఇవన్నీ విషయాలు కూడా ఈ బహిరంగ సభలో ప్రజలకు చెప్తారంటూ కూడా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది తిరుపతి